ఎక్కడికి నేను నడిపిస్తే నేను గెలవాలి కదా, నన్ను నడిపించడంలో ఎక్కడో నాకు కార్యకర్తలకు మధ్యలో గ్యాప్ వచ్చిందా, నాకు ప్రజలకు మధ్యలో గ్యాప్ వచ్చిందా, లేదా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ని నేను ఫుల్ఫిల్ చేయలేకపోయినానా, లేదా ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నన్ను కార్నర్ చేసిందా, ఇట్లా చాలా అంశాలు ఉంటాయి. వీటన్నింటినీ క్రోడీకరించి చూసుకున్నప్పుడు నేనే బాధ్యత తీసుకోవాలి. టఫ్ ఫైట్ కూడా ఇవ్వలేకపోయారు కదా, వాట్ ఈస్ ద రీజన్? సింపతి పైసలా, లేకపోతే హరీష్ గారు ఏమైనా ప్లాన్ చేసినారా, ఇంకేమన్నా కుట్రలు జరిగినాయా? సో మెనీ ఇష్యూస్ ఉంటాయి, వచ్చి వీ కెనాట్ డిస్కస్ ఓవర్ ద ఎయిర్. మరి చాలా ఇష్యూస్ ఉంటాయి అక్కడ. మెజారిటీ అంటే ఒకటితో ఒకటితో గెలిచినా, రెండోట్లతో గెలిచినా గెలుపు గెలిపే. బట్ అక్కడ ఆ కత్తిపోటు సంఘటన కానివ్వండి, ఆ తర్వాత పోలీసులు మమ్మల్ని చేసినటువంటి హెరాస్మెంట్, వాళ్ళు డబ్బు డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాళ్ళని ఫెసిలిటేట్ చేయడం, ఇట్లా రకరకాలైనటువంటి మా కార్యకర్తల్ని భయభ్రాంతులకు గురి చేయడం, కేసులు పెట్టించడం, మా వాళ్ళని సైలెన్స్ చేయడం, ఇట్లా రకరకాలైనటువంటి కారణాలు కనబడతా ఉంటాయి. ఆఫ్టర్ పోస్ట్ మార్టం కనబడేటువంటి కారణాలు ఇట్లా చాలా కనబడతాయి. కారణం ఏదైనా కానీ ఓటమికి నేనే బాధ్యత తీసుకోవాలి, నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే నేనే నాయకుడిని, నేనే 3 ఏళ్ళు అక్కడ ఉండి పనిచేసినాను. ఓడిపోయినప్పుడు నేను వేరే వాళ్ళని బిలైన్ చేయడం అనేది కరెక్ట్. కానీ బైఎలక్షన్లో మీరు మీ పోలీసులు అడ్డుకున్నారు, రకరకాల ఇబ్బంది పెట్టారు, మీ పైసలు పట్టుకున్నారని ప్రచారం చేశారు, ఎన్నో చేసారు కదా. ఉప ఎన్నికల్లో జరిగినటువంటి దెబ్బలన్నింటినీ హరీష్ రావు అంటే ఆయన క్రోడీకరించుకొని, ఆయన మొత్తం ఒక మెదక్ జిల్లాకే కన్ఫైన్ అయ్యి, మెదక్ జిల్లా నుంచి ఈ ఇద్దరు వ్యక్తులు రావద్దు అసెంబ్లీకి, ఈ ఇద్దరు వస్తే నాకు ఎప్పుడు పక్కలో బల్లెంలా ఉంటారని చెప్పి ఆయన వ్యక్తిగతంగా మా ఇద్దరిని టార్గెట్ చేసి, ఈ కార్నర్లో ఒకరిని, ఆ కార్నర్లో నన్ను కార్నర్ చేసి, ఆయన ఉప ఎన్నికల్లో జరిగినటువంటి లోపాలన్నీ మిమ్మల్ని జగ్గారెడ్డిని అసెంబ్లీకి రాకుండా చూడాలని ఆయన శతదా ప్రయత్నించిండు, కొంతవరకు సఫలీకృతమైంది. సో డబ్బులు బాగా ఖర్చు పెట్టిరా వాళ్ళు? 28 ఈవినింగ్ 5 o'clock ప్రచారం ముగిసిన తర్వాత అసలు ఒక్కొక్కరికి 20 లక్షలు, 50 లక్షలు, 1 crore rupees జేబులు డబ్బులు పెట్టుకుంటూ పోయినారు. కొన్ని సందర్భాల్లో భయపడి ఇట్లా ఇంటి ముందు బారేసుకుంటూ పోయినారు పొద్దున్న 6 గంటలకి, ఎంతమంది ఉంటే అంతమంది పట్ల. అట్లా 25-30 crores మీడియా వెహికల్స్లో, అంబులెన్స్లో, పోలీస్ వెహికల్స్లో తీసుకొని వచ్చి దగ్గరుండి మరీ పంచిపించినారు. సో ఎక్కడో అన్నట్టున్నారు మీరు పోలీసుల వల్ల కూడా నేను ఓడిపోయినా, గెలిచినప్పుడు కూడా పోలీస్ వాళ్ళనే గెలిచినా అని చెప్పి నేను అప్పుడున్న సిపి జోయల్ డేవిస్కి చెప్పాను. ఇప్పుడు మా సిపి మేడం శ్వేతకు చెప్పాలి, భవిష్యత్తులో బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి వ్యక్తి సిపి శ్వేత. ఎందుకంటే ఏం చేశారా? సో షీ హెల్ప్డ్ ద బీఆర్ఎస్ పార్టీ. ఆమె ఏమనుకుందంటే 3rd time కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పి 144 section ఉందని, మేము 5 కనబడితే మా మీద కేసులు చేసుడు, మేము కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వస్తే మా మీద కేసులు చేసుడు, మీకు దారుణం అని చెప్తాం. మా కార్యకర్త ఒక అతను జేబులో 5000 రూపాయలు ఉంటే కేసు చేశారు, 5000 రూపీస్ ఉంటే ఎఫ్ఐఆర్ చేసారు దుబ్బాక్ పోలీస్ స్టేషన్, డబ్బులు వంచుతున్నారు మీరని. అది ఎన్నికల కంటే 20 రోజుల ముందు. 2 రోజుల ముందు మేము పలానా ఇంట్లో డబ్బులు ఉన్నాయంటే అక్కడికి పోయి మీ వాళ్ళు అందరు ఉన్నారు ఇక్కడ, మీ వాళ్ళందరూ వెళ్ళిపోవాలని మా వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసి ఆ డబ్బులు అక్కడ నుంచి వెళ్ళిపోయేందుకు ఫెసిలిటేట్ చేసింది తప్ప ఎక్కడ కూడా కేసు రిజిస్టర్ చేయలేదు. సో ఈ ఓటమిని మీరు ముందే ఊహించి ఉంటారు నాకు తెలుసు, మీరు అన్ని ముందుగా అనలైజ్ చేయగలుగుతారు కదా. పొరపాటునే కూడా ఊహించలేదు మీరు. ఏ సర్వే ఏజెన్సీ అడిగినా, ఎవరిని అడిగినా కానీ 28 నైట్ వరకు కూడా, ప్రచారం ముగిసేంత వరకు కూడా ఎవరు కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. చెప్పుంటే ఇంకొక రకంగా ప్లాన్ చేసేవాళ్ళం మేము. సో ఆ మెజారిటీ చూసి, నెంబర్ చూసి షాక్ అయ్యారా సడన్ గా? కొంత ఇబ్బంది పడినటువంటి మాట వస్తుంది అండి. ఇంత ఇంత ఘోరమైన రిజల్ట్ ఎందుకు వచ్చింది అని కొంత ఇబ్బంది పడినటువంటి మాట వస్తుంది. సో మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఏమైనా మిమ్మల్ని టార్గెట్ చేసి ఉంటారా? సో ఐ డోంట్ వాంట్ టు కామెంట్ అండి. సో ఏం జరిగిందనేది ప్రపంచానికి అంత తెలుసు. ఇంకా మళ్ళీ నేను ప్రత్యేకంగా నోరు తెరిచి పలానా రఘువాళ్ళు ఓడిపోయినా, పలానా మల్లయ్య వాళ్ళు ఓడిపోయినా అని చెప్పి